హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న కలెక్షన్ వర్క్ శారీస్లో అయితే కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి. సో కలెక్షన్ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది. షిఫాన్ జార్జెట్ మీద మనకి వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ అలాగే స్టోన్ వర్క్ కూడా వస్తుంది అనమాట. సో మనకి ఇది వచ్చేసి బోర్డర్ పార్ట్లో వచ్చేసి ఈ విధమైన డిజైన్ అయితే ఉంటుంది. థ్రెడ్ వర్క్ వీవింగ్ ప్యాటర్న్ స్టైల్ అయితే ఉంటుంది. శారీలో కూడా మనకి ఇలాగ థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ అయితే డిజైన్ హైలైట్ అవుతుంది. సో గ్రేప్ జ్యూస్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ కలర్ వచ్చేసి ఎక్స్పెషల్లీ. అండ్ అలాగే పళ్ళు కూడా ఈ విధంగా టజల్స్ అయితే వచ్చేస్తున్నాయండి. సో బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఇది బ్లౌజ్ వస్తుంది. రా సిల్క్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంది కలెక్షన్ అయితే, ఎక్స్ట్రాడినరీ ఉంది. ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదు అనమాట. అన్ని కూడా సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉంటాయండి. అలాగే నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది. శారీ అనేది మెరూన్ రెడ్ వస్తుంది రెడ్లో కూడా. అండ్ అలాగే బోర్డర్ పార్ట్ అనేది చూడొచ్చు మనకి ఈ విధమైన బోర్డర్ అయితే వస్తుంది. ఇది అటాచ్డ్ బోర్డర్ కూడా కాదు, శారీలో వచ్చినటువంటి బోర్డర్ అండి. అండ్ అలాగే మొత్తం కూడా ఇట్లా థ్రెడ్ వీవింగ్తో డిజైన్ వస్తుంది. శారీలో కూడా మనకి జరీ వీవింగ్తో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇస్తున్నాడు. ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా మనకి. ఇది పళ్ళు అయితే వస్తుంది, పళ్ళుకి ఫోర్ సైడ్స్ కూడా మీకు బోర్డర్ అనేది వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అయితే వస్తుందండి. ఇలాగా స్కర్ట్ బోర్డర్ లాగా మనకి ఇక్కడ వరకు బోర్డర్ అనేది పైన ప్లెయిన్ వస్తుంది. అండ్ అలాగే దీనికి బ్లౌజ్ కూడా చూడండి, డిజైనర్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధమైన బ్లౌజ్ అనేది వస్తుంది ఈ శారీకి వచ్చేసి ఎక్స్పెషల్లీ, చాలా బాగుంది. సో డిజైనర్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాడు అనమాట. చాలా చాలా బాగుంది శారీ. ఇదండి బ్లౌజ్ అనేది, నెక్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇలా ఇస్తాడు, హ్యాండ్స్కి వచ్చేసి అలాగా మనకి నెక్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ అండి, ఇందా చూసిన కలర్లోనే మనకి డిజైన్ అనేది సేమ్ డిజైన్. ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది. సూపర్ ఉంది శారీ అయితే మాత్రం. మనకి ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అనేది హెవీగా వచ్చేస్తుందండి. అండ్ అలాగే మనకి మొత్తం జరీ వర్క్తో ఉన్నటువంటి బోర్డర్ వస్తుంది. సో శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది, ఇలా స్కర్ట్ బోర్డర్ లాగా మనకి అంతవరకు బోర్డర్ డిజైన్ అయితే వస్తుంది. పైన ప్లెయిన్ వస్తుంది అనమాట. దీనికి కూడా మనకి డిజైనర్ బ్లౌజే ఇస్తాడు, అది కూడా చూద్దాము. సో ఇది బ్లౌజ్ పార్ట్ అండి, దీనికి వచ్చేసి బ్లౌజ్ అనమాట, నెక్ పార్ట్ అండ్ అలాగే హ్యాండ్స్ డిజైన్. అండ్ నెక్స్ట్ వన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ వచ్చేసి. అండ్ అలాగే కట్ వర్క్ బోర్డర్ లాగా వస్తుంది. అండ్ అలాగే డిజైన్ కూడా చూడండి, ఎంత ఎక్స్ట్రాడినరీ డిజైన్ అయితే వస్తుందో మనకి. ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా. అండ్ అలాగే మధ్యలో వచ్చేసి కూడా మనకి థ్రెడ్ వీవింగ్ అండ్ జరీ వీవింగ్తో డిజైన్ అనేది వస్తుంది, మ్యాంగో డిజైన్ వస్తుంది. ఇలాగే మనకి ఫోర్ సైడ్స్ కూడా చక్కగా ఇది పళ్ళు పార్ట్కి అయితే ఇలా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ ఉంది డిజైన్ అయితే మాత్రం, సూపర్బ్. శారీ అంతా కూడా మీకు ఇలానే వస్తుంది అనమాట. ఈ విధమైన డిజైనే మనకి కంటిన్యూ అవుతుందండి. సో ప్యారెట్ గ్రీన్ వస్తుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చాడు అనేది కూడా చూద్దాం. మనకి శారీలో కూడా చూస్తున్నట్లయితే ఫుల్ షైనింగ్ అనమాట, షిమ్మర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. సో ఎక్స్ట్రాడినరీ ఉందండి, ఫ్యాబ్రిక్ వైజ్గా కానీ డిజైన్ కానీ సూపర్బ్ అనమాట. అలాగే బ్లౌజ్ అండి, బ్లౌజ్ అనేది ఇలాగా నెక్ పార్ట్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి స్మాల్ డిజైన్ అనేది ఇచ్చాడనమాట, ఇలా వస్తుంది నెక్ పార్ట్ హ్యాండ్స్కి. ఓకే, నెక్స్ట్ వన్ అనేది వన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. సో స్కిన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే డిజైన్ వైజ్గా చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీ డిజైన్, మొత్తం కూడా వర్క్ డిజైన్ అయితే వస్తుంది, సూపర్బ్. మధ్యలో కూడా మనకి స్టోన్ అనేది అంటించడం అయితే జరిగింది, చాలా బాగుంది. శారీ అయితే మాత్రం ఇది పళ్ళు పార్ట్ దగ్గర వస్తుంది ఇలాగా. అండ్ అలాగే శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ విధమైన డిజైన్, బోర్డర్ అయితే అలానే వచ్చేస్తుంది డిజైన్ అనేది. స్టోన్ వర్క్ మాత్రం మనకి ఇట్లా స్కర్ట్ బోర్డర్ లాగా మనకి అంతవరకు అంటించడం, పైనంతా కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట. దీనికి బ్లౌజ్ అనేది ఎలా ఇచ్చాడో ఒకసారి చూద్దాము. సో దీనికి బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ లాగా వస్తుందండి. ఇలాగా డిజైనర్ వర్క్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, డిజైనర్ బ్లౌజ్ లాగా ఇస్తున్నాడు. డీప్ నెక్కే ఇచ్చినట్టున్నాడు దీనికి, చాలా బాగుందండి. శారీ అయితే మాత్రం సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి, ఎక్స్ట్రాడినరీ ఉంది శారీ అయితే మాత్రం, సూపర్బ్. ఇది వచ్చేసి మనకి బోర్డరు, శారీలో వచ్చేసి మనకి బ్రాసో డిజైన్ అనేది ఎక్స్ట్రాడినరీ ఉంది. గ్లాసీ బ్రాసో వస్తుంది, ఫినిషింగ్ అనేది సూపర్బ్ ఉంది. శారీ అయితే మాత్రం వేరే లెవెల్ అనమాట, అంత బాగుంది కలరు. సో బ్లాక్ కలర్ మీద మనకి డిజైన్ కాబట్టి బాగా హైలైట్ అయిందండి శారీ. అండ్ నెక్స్ట్ వన్ కూడా అండి, ఇది కూడా మనకి గోల్డ్ కలర్ హనీ కలర్ అలా అంటారు కదా, సో ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ బోర్డర్ అనేది కట్ వర్క్ బోర్డర్ విత్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది. మనకి శారీ కూడా షిమ్మర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది శారీ అయితే మాత్రం. సో చూడండి ఎంత బాగుందో, ప్యూర్ జార్జెట్ మీద మనకి వర్క్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఇలా కట్ వర్క్ బోర్డర్ వస్తుంది. దీనికి కూడా బ్లౌజ్ అనేది మనకి ఈ విధమైన బ్లౌజ్ అనేది ఇస్తున్నాడండి, సేమ్ కలర్ కాంబినేషన్లోనే డిజైనర్ బ్లౌజ్ లాగా మనకి సెట్ చేశాడు అనమాట, చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వన్ అండి, సూపర్ కలర్ కాంబినేషన్. సో ఇది కూడా మనకి పికాక్ బ్లూ లాగా వస్తుంది. కలర్ కాంబినేషన్ అనేది ప్యూర్ జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్. అండ్ అలాగే డిజైన్ అనేది హెవీగా వస్తుంది చూడండి, ఎలిఫెంట్స్ అండ్ అలాగే
చక్కగా ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది. శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చేస్తున్నాయి. సూపర్ కలర్ కాంబినేషన్. సో ఇలాగ మనకి పల్లు పార్ట్ వస్తుంది. బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే మనకి డిజైనర్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాడండి. ఈ విధమైన బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ కలర్ కాంబినేషన్. ఇది పికాక్ బ్లూ వస్తుందండి. మనకి ఈ వీడియోలో ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ డార్క్ పికాక్ బ్లూ. ఇప్పుడు ఎగ్జాక్ట్ కలర్ అయితే కనిపిస్తుంది. ఇలా ఉంటుంది అనమాట శారీ అయితే. ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీ ఉంది శారీ. అండ్ నెక్స్ట్ వన్ అండి, ఆనియన్ పింక్ షేడ్ అయితే ఉంటుంది. శారీ అంతా కూడా చూడొచ్చు. అండ్ అలాగే ఇందులో కూడా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది వస్తుంది. ఇది కొంచెం ఫ్యాన్సీ వేర్ అయితే ఉంటుందండి శారీ అనేది. అండ్ అలాగే పళ్ళు, పళ్ళులో మనకి గోల్డ్ కలరు డిజైన్ వస్తుంది. దాని మీద స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేస్తున్నాడు. సో దీనికి బ్లౌజ్ పార్ట్, బ్లౌజ్ అనేది ఇలాగ ఇచ్చాడండి. లైన్స్తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది దీనికి ఇవ్వటం జరిగింది. సో శారీ లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంది శారీ అయితే, సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక డిఫరెంట్ డిజైన్ కలర్ కాంబినేషన్ చూడొచ్చు. సూపర్ ఉంది శారీ అయితే మాత్రం. ఈ విధంగా చక్కగా సిల్వర్ లైన్స్తో క్రాస్ లైన్స్ లాగా వస్తుంది. స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ అలాగే బ్లౌజ్ కూడా మనకి చాలా డిఫరెంట్గా చికెన్ కర్రీ వర్క్తో ఉన్నటువంటి బ్లౌజ్ విత్, ఇందులో కూడా మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. చూడండి వర్క్ మనకు మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్తో డిజైన్ అయితే వస్తుంది. ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇది బ్లౌజ్ అనమాట. శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ అండి, సేమ్ అందులోనే మనకి ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది గ్రీన్ కలర్ అనేది. అండ్ అలాగే దీనికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్, ఇలాగా చికెన్ కర్రీ వర్క్తో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ సీక్వెన్స్ కూడా ఉంది. చూడండి మీకు మెరుస్తూ ఉంది. సో ఈ విధంగా ఉంటుంది ఈ శారీ కూడా వచ్చేసి మనకి. అండ్ నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా మనకి సూపర్ కాంబినేషన్ అయితే వస్తుంది. మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. శారీ అంతా కూడా స్టోన్ వర్క్, అలాగే ఫ్యాబ్రిక్ వైజ్గా చూస్తున్నట్లయితే సీక్వెన్స్ లైన్స్ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. శారీ అంతా కూడా స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది ఎక్స్పెషల్లీ. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్కి హెవీగా టజల్స్ అనేది వస్తుందండి. దీనికి బ్లౌజ్ అనేది మనకి సేమ్ కలర్ కాంబినేషన్లోనే రా సిల్క్ బ్లౌజ్ అనేది ఇస్తున్నాడు. ఇది బ్లౌజ్ పార్ట్. శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది. సో ఈ విధంగా మనకి శారీ అంతా కూడా వస్తుందండి. ఎక్స్ట్రాడినరీ ఉంది ఈ శారీ కూడా.